అనంతపురం డ్రైవర్స్ కాలనీలో ఉన్న కబ్రస్థాన్లో మరొక మసీదు నిర్మాణం కోసం శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ముతవల్లి ఆల్ హజ్, కేఎం షఫీవుల్లా, కేఎం షకీల్ షఫీ, పెనుగొండ దర్గా పెద్దలు తాజ్ బాబా, డాక్టర్ సయ్యద్ షా, హాసిం ఆరిఫ్ బాషా, నగర మేయర్ వజీం సలీం, మాజీ గ్రంథాలయ చైర్మన్ గౌస్ మొహిద్దీన్, మత పెద్దలు, ప్రజా సంఘాల నాయకులు ముఖ్య అతిథులుగా పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ కబ్రస్థాన్లో మరొక మసీదుకు శ్రీకారం చుట్టడం చాలా ఆనందంగా ఉందని, ఒకవైపు నుండి మరొక వైపుకు రావడానికి దాదాపు కిలోమీటర్ దూరం ఉండడం వల్ల జనాజా నమాజ్ చేయడానికి ఇబ్బందిగా ఉండడంతో మసీద్ ఏ రహీం కాద్రీ పేరుతో మరొక మసీదు నిర్మాణం చేపట్టడం జరుగుతుందని, అదేవిధంగా కబ్రస్థాన్ ప్రహారీ గోడ నిర్మాణం కోసం 1,05,00,000 రూపాయల ఎమ్మెల్యే శాంక్షన్ చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఎమ్మెల్యే ఎంపీలు మాట్లాడుతూ, ముస్లిం సమాజం కోసం మసీదులు మరమ్మతుల కోసం ఎటువంటి సహాయ సహకారాలు అయినా చేస్తామని, ఎల్లప్పుడూ ముస్లింల సమస్యలపై ఏ కష్టం వచ్చినా ఆదుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాజుద్దీన్, షౌకత్, అంజా, జీలాన్ బాషా, బాబాజీ, బషీర్, షబ్బీర్, సమిల్లా, షామీర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన మసీద్ యొక్క ఫౌండేషన్ కోసం చాలామంది పీఠాధిపతులు, ఎమ్మెల్యే, తర్వాత ఎంపీ గారు కూడా ఇక్కడ విచ్చేశారు. చాలా బాగుంది. ఇలాగనే ఎల్లప్పుడూ మన షకీల్ షఫీ భాయ్ ఎప్పుడూ అల్లా దేవుని ఆశీర్వాదాలతో ఇంకా కొన్ని మాస్కులు, ఇంకా కొన్ని మద్రసాలు మన ఈ ఆంధ్రప్రదేశ్కి తేవాలని మా అందరి కోరిక ఉంది. కాబట్టి ఆ దేవునితో ఎల్లప్పుడూ, అల్లాహ్ తాలాతో ఎల్లప్పుడూ నమాజులు కూడా మేము ప్రేర్ చేస్తూ మన షకీల్ షఫీ గారికి ఇంకా ఆరోగ్యాలతో, తర్వాత ఆ దేవుడు అల్లాహ్ యొక్క ఆశీర్వాదాలు ఎప్పుడూ కలగాలని కోరుతూ, ఆమీన్. తర్వాత ఇక్కడ విచ్చేసిన చాలామంది ముస్లిం సోదరులందరూ చాలా సంతోషపడ్డారు. ఎందుకంటే ఒక ముఖ్యంగా మన అనంతపూర్లో చాలామంది చాలా రకాల పేర్లతో మాస్కులు చేశారు, కానీ ఇక్కడ చూస్తే మన షకీల్ షఫీ గారు ఇమామే ఖాద్రియా మస్జిద్తో ఈ ప్రారంభం చేస్తున్నారు. కాబట్టి చాలా ఇక్కడ విచ్చేసిన అందరికీ థ్యాంక్స్ తెలుపుతూ అందరికీ నమస్కారాలు. అస్సలాం అలైకుం. ఈరోజు ఈ కార్యక్రమంలో పీఠాధిపతులు అలాగే మత పెద్దలందరూ ఈ కార్యక్రమం పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా షకీల్ షఫీ గారు ఈ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయం. ఎందుకంటే అనంతపూర్లో దాదాపు 70,000 మంది ముస్లింలు ఉన్నారు, వాళ్ళకి కబ్రస్థాన్ కోసం అయితేనేమి, అలాగే మసీదుకి మరమ్మతుకు అయితేనేమి మన వంతుగా పార్టీ ఇది ప్రభుత్వం తరపు నుంచి రావడానికి కృషి చేశారు, వాళ్ళకి అభినందిస్తూ, అలాగే కేఎం షఫీవుల్లా గారు కూడా ఆయన ఆరోగ్యం బాగుండాలి. ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి ఆయన ప్రజలకు సేవ చేస్తున్నారు ముతవల్లిగా, అలాగే ఒక బోర్డు మెంబర్గా ఆయనకి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రహ్మతుల్లాహి వబరకాతుహ్. ఆజ్ అనంతపూర్ మే మస్జిద్ రహీమ్ ఖాద్రీ కే సంగ బునియాద్ కి ముబారక్ తక్రీబ్ కా అజీమ్ షాన్ పైమానే పర్ ఇన్నిఖాద్ అమల్ మే లాయా గయా హై. యకీనన్ యే బాత్ ఇంతహాయి ఖాబిల్ తారీఫ్ హై కి మస్జిదో కి తామీర్ కి జాయే, మస్జిదో కో ఆబాద్ కియా జాయే. మే మస్జిద్ తామీర్ కర్నే కి జో లోగ్ జిమ్మేదారీ లియే హై ఆగే బడే హై ఉన్ సబ్ కో ఫర్దన్ ఫర్దన్ ముబారక్బాద్ పేష్ కర్తా హూం. అబ్ అహ్లియాన్ మొహల్లా కి జిమ్మేదారీ హై కి వో మస్జిద్ మే ఆయే, మస్జిద్ కో ఆబాద్ రఖే. అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ నే ఖురాన్ మజీద్ మే మస్జిదే తామీర్ కర్నే వాలో కే లియే యే బషారత సునాయి హై కి వో రాహ్ రాస్ పర్ హై, హిదాయత్ పర్ హై.
اور مفسرین اس کی شرح میں یہ اس کی تفسیر میں یہ بیان فرماتے ہیں کہ مسجدوں کو تعمیر کرنا یقیناً بہت بڑا کام ہے، اس سے بڑی ذمہ داری کا کام مسجدوں کو آباد رکھنا ہے۔ تو بانیان مسجد کو میں دل کی گہرائیوں سے مبارکباد دیتا ہوں اور اہل محلہ سے التماس کرتا ہوں کہ اس مسجد کو خوب خوب آباد رکھیں نمازوں کے ذریعے، ذکر و اذکار کے ذریعے۔ اللہ تعالیٰ سے دعا ہے کہ پروردگار عالم اس مسجد کی تعمیر کرنے والوں کو اجر عظیم عطا فرمائے اور اس مسجد کو قیامت تک نمازوں کے ذریعے، ذکر و اذکار کے ذریعے، عبادت و تلاوت کے ذریعے خوب خوب آباد رکھے۔ اننت پورم پٹنم لو రహీం ఖాద్రీ మసీద్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారు, ఎమ్మెల్యే గారు మరియు ఎంపీ గారు ఇక్కడ వచ్చారు. మేయర్ గారు కూడా, కార్పొరేటర్స్, మత పెద్దలు, మసీదు పెద్దలు, ఇమాములు అందరూ కూడా వచ్చారు. వచ్చి ఈరోజు ఈ బహుతర కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఈ యొక్క ఖబరస్థాన్లో పాతూరు నుంచి వచ్చేటోళ్ళు, సాయినగర్ నుంచి వచ్చేటోళ్లకు ముఖద్వారం ఏదైతే శ్మశాన వాటిక ముఖద్వారం చాలా దూరంగా 1 కిలోమీటర్ దూరం ఉంటుంది, ఆ దూరాన్ని తగ్గించి ఇక్కడ మసీదు ఏర్పాటు చేయడమే మా ప్రధాన లక్ష్యం. ఎందుకంటే నిరంతరము ఇక్కడ చదివింపులు చేయడానికి వస్తుంటారు జనాలు, కాబట్టి ఇది దగ్గర అవుతుందనే ఉద్దేశంతో ఇక్కడ చేశాము. ప్రజలు, అన్ని మతాల, అన్ని కులాల వాళ్ళు అందరూ కూడా దీనికి సహకరించినందుకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా మా అనంతపురం శాసనసభ్యులు ఇక్కడికి వచ్చిన తర్వాత 1,05,00,000 రూపాయలు ప్రహరీ గోడ, శ్మశాన వాటికకు ప్రహరీ గోడని నేను నిర్మించడానికి నిధులు ఇస్తానని కూడా ఆయన చెప్పాడు. మరియు చిన్న చిన్న మసీదులు ఏమని ఉంటే మరమ్మతులకు కూడా నేను డబ్బులు ఇస్తానన్నాడు. ఆయనకి మరీ ఒక్కసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అన్ని మసీదుల పెద్దలను కోరుతున్నాం. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి తమ ఎస్టిమేట్లు వేసుకొని మసీదు మరమ్మతులకు తీసుకోవాలి. రాష్ట్రంలోనే అనంతపురం శాసనసభ్యుడు ఈ రకంగా మసీదు మరమ్మతులకు మొదలుపెట్టడం చాలా శుభపరిదాయమని ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సార్, ఇప్పుడు కడుతున్న మసీదు ఎంతవరకు దాని ఎస్టిమేషన్ ఉంటుంది? ఇప్పుడు మసీదు ఎస్టిమేషన్ అన్నది 30x33 సైజుతో మొదలుపెట్టి, ఎందుకంటే ఏ మసీదు అయినా ముందు తడకలతో మొదలు పెడతారు, బండలతో మొదలు పెడతారు, దాని తర్వాత షీట్లు వేస్తారు, దాని తర్వాత స్లాబ్ వేస్తారు. అదే రకంగా అంచెలంచెలుగా మసీదు నిర్మాణం చేసుకుంటూ పోతారు. మనకు దాదాపు ఇప్పుడు ఈ యొక్క మసీదు ఎస్టిమేటు దాదాపు 45-60 లక్షల రూపీస్ అవుతుందని అంచనా వేశారు. ఇంకా మన ఛాయిస్ బట్టి ఏసీలు వేసుకోవడం కానీ, మార్బుల్స్ వేసుకోవడం కానీ, ఇంకా రూఫ్ సీలింగ్ చేసుకోవడం కానీ, మళ్ళీ వరండా వేసుకోవడం కానీ, ఇట్లా కొన్ని వసతులు పెంచుకుంటూ పోతే 75 లక్షల వరకు కూడా ఇక్కడ ఈ మసీదు నిర్మాణానికి అవకాశం ఉంటుందనే రకంగా. దీంట్లో ప్రజలు కూడా పాల్పంచుకోవచ్చు, ఎవరైనా పాల్పంచుకోవచ్చు. విరాళాలు ఇస్తే, ఎవరైనా మసీదుకు విరాళాలు ఇస్తే వద్దనేకి మాకు హక్కు లేదు. వాళ్ళు ఇచ్చిన వాళ్ళు రసీదులు తీసుకోండి, రసీదులు తీసుకొని ఎవరికైనా కానీ మసీదుకు సంబంధించిన వాళ్ళు ఇస్తే రసీదు తీసుకోమని అంటాం. ఆజ్ అనంతపూర్ షహర్ మే బడీ ఖుషీ కా దిన్ హై, మన్ జబ్ భీ బులావా ఆయా తో ఆయా, మే భీ ఏక్ మర్కజ్ కా మెంబర్ హూం, ఏక్ మదరసే కా భీ మెంబర్ హూం. అల్లా తాలా హర్ ఏక్ ముసల్మాన్ కు, అల్లా కే ఘర్ కు ఇబాదత్ కే లాయక్ కే బన్నే కు వాస్తే అల్లా హిదాయత్ తౌఫీక్ నసీబ్ ఫర్మానా. ఔర్ యహాన్ కే జో బుజుర్గాన్, జో సియాసత్ లోగా, జో భీ ఆయే హ్యాన్, జో భీ ఖిద్మత్ కరీ, ఖైర్ కే వాస్తే ఖిద్మత్ కరీ, ఇస్లియే మే సబ్ కు తహే దిల్ సే శుక్రియా అదా కర్తా హూం. ఔర్ ముసల్మాన్ కే భలాయి కే లియే కౌన్ కామ్ కరా తో భీ సవాబ్ కీ నియత్ సే అల్లా ఉస్కే అజర్ దేతా హై, సవాబ్ కీ నియత్ సే కామ్ కర్నే వాలోన్ కో అల్లా ఆఖిరత్ భీ దేతా, దునియా భీ దేతా ఔర్ ఆఖిరత్ భీ దేతా. ఇస్లియే మే భీ హై నా తహే దిల్ సే దుఆ కర్తా హూం అల్లా ఐసే ఘరోన్ కో, అల్లా కే ఘరోన్ కో ఆబాద్ కర్నే కో వాస్తే సబ్ కో అల్లా హిదాయత్ దేనా బోల్ కే దుఆ కర్తా హూం. జజా ఖైర్ అతా ఫర్మా. అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.